ఏపీలోకి మోడీ ప్రత్యేక బలగాలు. తెలుగుదేశం పార్టీతో బంధం తెంచుకుంటున్న కమలదళం ఏపీలో వ్యక్సించే ప్రయత్నం ప్రారంభించింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన ఉపకారాన్ని, నిధుల వినియోగంలో టీడీపీ చేసిన తప్పిదాలని ప్రజలకు వివరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. టీడీపీ ఇప్పటికే బీజేపీని బద్నాం చేసే పనిలో ఉండగా బీజేపీ దానికి ధీటుగా టీడీపీని రోడ్డుపై నిలబెట్టాలని చూస్తోంది. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసే రాజకీయ ఎత్తుగడల్ని మోడీ అమిత్ షా ద్వయం ప్రారంభించనున్నారు. పనిలో పనిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించేందుకు నిర్ణయించిన మోడీ అండ్ కో టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి బయటికి రాకముందే జరిగిన మీటింగ్లో ఈ ఆపరేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారట. తెలంగాణకు పంపే టీంను లీడ్ చేసేది ఎవరో కూడా ఖరారు చేసేశారు. ఇక ఏపీకి వచ్చే స్పెషల్ టీంను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ థియోడర్ను మోడీ తెలంగాణకు పంపుతున్నారట. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా సరైన వ్యూహాలు లేకపోవడంతో వెనకబడిపోతుందని మోడీ భావిస్తున్నారు. దీంతో సునీల్ థియోడర్ ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టీంను తెలంగాణకు పంపి వర్కౌట్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత టార్గెట్ ఏపీపై పెట్టింది మోడీ అమిత్ షా ద్వయం. కేంద్ర మంత్రివర్గం నుంచి చంద్రబాబు ఎంపీలను ఉపసంహరించుకోవడంతో టీడీపీతో బంధం తెగిపోయిందన్న నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చేశారు. చంద్రబాబు ఇప్పటికీ ఎన్డీఏని వదిలిపెట్టినప్పటికీ బీజేపీ మాత్రం టీడీపీతో బంధం తెగిపోయినట్లుగానే భావిస్తోంది. దీంతో తెలంగాణతో పాటే ఏపీలోనూ స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యూహాలు రచించడంలో దిట్టలుగా పేరున్న నాయకులతో ఏర్పడే ఈ టీం ఇప్పటికే కేంద్రం ఈ నాలుగేళ్లలో ఏపీకి చేసిన సాయం, కేంద్రం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిన వైనంపై ఓ సమగ్ర నివేదిక సిద్ధం చేసిందట. ఈ నివేదికను ఏపీ ప్రజల ముందుంచి వారిలో ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఏపీకి మరిన్ని ప్యాకేజీలు ప్రకటించే ఆలోచనలో మోడీ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక బలగాలు త్వరలోనే ఏపీలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ఈ విషయాన్ని పక్కన పెట్టి మోడీ టీం ఏపీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ఫలమేనన్న విషయం గ్రహిస్తే మంచిది.